ఎస్ఐటి న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం గొల్లపాల గ్రామంలో చుండ్రు వీర్రాజు చౌదరి తెలుగు యువత నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షులు వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో వీర్రాజు చౌదరి మాట్లాడుతూ, ఈ యొక్క అవార్డు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని, అసలు నేను ఊహించలేదని, ఈ అవార్డు రావడానికి నేను చేసే సేవా కార్యక్రమాలలో పాలు పంచుకున్నా నాతో సహకరించిన నా మిత్రులందరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలియజేశారు. నమస్కారం. ఈరోజు మూడు మండలాల నుంచి రామచంద్రపురం నియోజకవర్గం అయినటువంటి మూడు మండలాల నుంచి కే గంగవరం మండలం, కాజులూరు మండలం, రామచంద్రపురం రూరల్ మండలం నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు వచ్చి నాకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా అధిక సంఖ్యలో నాకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారందరికీ ముందుగానే నమస్కారాలు తెలియజేస్తాను. ఈ అవార్డు నాకు ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ అవార్డు వచ్చింది. మన హోసూరులో 27వ తారీఖున అవార్డు నాకు ఇవ్వడం జరిగింది. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని చెప్పి సోషల్ యాక్టివిటీస్లో నాకు అవార్డు ఇచ్చారు. అలాగే నేను చేసిన కార్యక్రమాల్లో చాలామంది నాకు అండగా ఉండటం వల్ల ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు నా ఒక్కరి సొంతం కాదు, నా వెనక నుండి వెన్నుదండ్రుల నుండి మీరందరూ సహాయ సహకారాల వల్ల అవార్డు వచ్చిందని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ముందు ముందు ఏ సేవా కార్యక్రమాలు చేసినా మీరు అందరూ నాకు తోడుగా ఉంటారని, అలాగే ఇంకా మరిన్ని అవార్డులు నేను ఇచ్చుకోవడానికి మీ అందరి సహకారం కూడా నాకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఈ అవార్డు వచ్చింది. నేను ఏ కార్యక్రమం చేసినా నా ఒక్క చెయ్య కాకుండా మీ అందరి చేతులు కలిసడం వల్ల నాకు ఈ అవార్డు తెచ్చుకోగలిగాను. అంతేకాకుండా మేము అనేక సేవా కార్యక్రమాలు లోకేష్ ఫౌండేషన్ ద్వారాగా చేసాం. అలాగే ఆ ఫౌండేషన్ ద్వారాగా చేసినందుకు నాకు ఇంత గుర్తింపు ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు డాక్టరేట్ ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తూ, ఇది నా ఒక్కరి డాక్టరేట్ కాదు, మీ అందరి డాక్టరేట్ అని కూడా మరొకసారి మీకు మీడియా ముఖంగా తెలియజేస్తాను.